మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు బస్తీల వ్యవస్థాపకులు కీర్తి శశులు చెరుకుపల్లి చంద్రారెడ్డి గారి 28వ వర్ధంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర యువనాయకులు చెరుకుపల్లి భరత సింహారెడ్డి పలు బస్తీలలోని చెరుకుపల్లి చంద్రారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చెరుకుపల్లి చంద్రారెడ్డి పేద బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విజయ రామారావు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు పాల్గొన్నారు. ఏ అది బస్తీ గాని ఊరు గాని ఇల్లు లేని పేదవాళ్ళు ఎవరుంటే వాళ్ళకు రెండు పడకల ఇల్లు ఇస్తామని రెండు సార్లు చెప్తే ఓటేయమంటే ఓటేసిండు. మామూలుగా వేరే ఓట్లు గట్టి చేతితోనే ఏమంటే దంపలతోటేసిండు. మన తెలంగాణ వాళ్ళ దంపలతోటేసిండు, గంపలతోటి ఓటేసినారు కాబట్టి వారికి రెండోసారి అధికారం. మరి వారే చెప్తారు ఇల్లు లేని వాళ్ళకు రెండు పడ ఆయన విధానం ప్రభుత్వ ఖజానా ఆయన చేతిలో ఉంది. చిరంజీవి భరతసింహారెడ్డి గారు వారి నాయకత్వం ఈ సంఘాధిదేశం యొక్క పనులను గురించి క్లుప్తంగా వివరించి మా యొక్క పేదలకు ఆర్పాటు చేపట్టాలని మా యొక్క ముఖ్యమైనది. చిన్నపిల్లలు 5 మంది తీసుకొని పోయినా దృశ్యంలా పోయి ఆయన మేము జైలు ఆడ గాంధీ కాడ మసినవాళ్ళు జైలు ఉన్నప్పుడు ఆడ పోయి డబల్ రోటి ఛాయ్ తిని వచ్చిన నిలబెట్టింది ఇది బస్తుని. రావడం ఇక్కడ ఉన్నటువంటి బస్సు వాసులందరినీ కూడా కలుసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. వీరందరూ కూడా చాలామంది పాత వాళ్ళు ఉన్నారు. చిన్న ఉన్నప్పుడు చూస్తుండే ఇప్పుడు ఆ పెద్ద మనిషి ఉన్నది ఇంటికి వస్తుండే అప్పుడు గుర్తుంది. కాకపోతే ఈ సందర్భంగా వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మీరు ఏదైతే చెప్పారు, నీటి సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఇవన్నీ ఏదైతే చెప్పారు, ఆ రోజు మా తండ్రి బస్తి కోసం మీ అందరి కోసం పోరాటం చేసిండు. మీ అందరికీ పేద ప్రజలందరికీ కూడా ఇల్లు ఉండాలని చెప్పి ఇల్లు ఇప్పించిండు. ఖచ్చితంగా ఈరోజు మీ సమస్యలు ఏమున్నా కానీ ఎన్ని రోజులు ఎవరు చేసిరో ఏం చేసిరో చేయలేదో నాకు తెలియదు కానీ ఏ రోజు ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురాని తప్పకుండా మీతో ఉంటానని చెప్పి తప్పకుండా మీకు అందరు కూడా మీరు సమస్యలు అన్నీ కూడా తీరుస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను